ఇప్పుడు మనం 30 లక్షల రూపాయలతో రోడ్డు చేయడం జరుగుతుంది. మళ్ళీ 15th ఫైనాన్స్లో కూడా 50 లక్షల డిస్పోజల్ డ్రైన్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఇంతకుముందు పాపం మనం ఇక్కడ ఉండే ఈ విఘ్నేష్ నగర్లో ఉండేది మాత్రం చాలా రోజుల నుంచి మనం దగ్గర దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి చూడడం జరుగుతుంది ఇలా పరిస్థితి. మనం ఈ రోడ్లు ఇవన్నీ కూడా వర్షాకాలంలో మొత్తం ఇళ్ళల్లో ఇళ్ళ ముందర మొత్తం ఈ గుంతలలో నీళ్లు నిలబడి పాపం వాళ్ళు నడచడానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి కూడా మనం చాలాసార్లు చూడడం జరిగింది. అవన్నీ కూడా మనం ఏదైతే మనం గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుంచి మనం శిల్ప నందనవనం దగ్గర ఉండి కింది మీదకి ఆ రోడ్డు కూడా డ్రైనేజీ కూడా అయిపోయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఇక్కడ ఈ విఘ్నేష్ నగర్లో ఇవన్నీ కూడా 30 లక్షల రూపాయలతో రోడ్డు, 50 లక్షల రూపాయలతో 15th ఫైనాన్స్ కింద మనం డిస్పోజల్ డ్రైన్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉండే మన ఇక్కడ కాలనీ వాసులు అందరినీ కూడా కోరేది ఒకటే, మేము రోడ్స్ అన్నీ వేపిస్తాం కానీ నీట్నెస్గా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ముఖ్యంగా మనం ఉండే అక్క చెల్లెళ్ళని అందరినీ కూడా కోరేది ఒకటే, అమ్మ మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి మాత్రం మా మున్సిపాలిటీ కాలువలో వేయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. కానీ ఎందుకు ఇబ్బంది అంటే మనం మీరు అందరూ కూడా ఒకసారి డ్రైన్స్ ఒక్కసారి మనం పూడికతో పూడిపోతే మనకు ఉండే కార్పొరేషన్ జనాభాతోనే మనకు ఉండే వైశాల్యంలో కూడా మనం అనుకునేంత మందిని శానిటరీ వాళ్ళ వర్కర్స్ను పెట్టలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. మనం ఒక కాలువ క్లీన్ చేయాలంటే దగ్గర దగ్గర 15 రోజులు 20 రోజులు పడుతుంది. ఇంకొకసారి అయితే దగ్గర దగ్గర మనకు 2 నెలల నుంచి కూడా క్లీన్ చేయలేని పరిస్థితులు ఉండదు. అందుకే ముఖ్యంగా మనం మిమ్మల్ని కోరేది ఒకటి, ఆల్రెడీ మనం ఇంటింటి చెత్త, పొడి చెత్త, తడి చెత్త రెండు కూడా సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇబ్బంది అని కూడా ఇంకా ఒక నెలన్నర రాబోయే కాలంలో మనం వార్డుకు 2 వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చెత్తను సేకరించడానికి, అంటే మీరు ఇంట్లో ఏదైనా పొడి చెత్త తడి చెత్త మీరు సపరేట్ చేసి పెడితే మీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని పోతారు. కాబట్టి మనం ఈ డ్రైనేజీ మొత్తం రోడ్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే మిమ్మల్ని కోరేది ఒకటి, మీ ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకుంటున్నారో మన ఇంటి ముందర డ్రైను రోడ్డు అంతే నీట్గా పెట్టుకోవాలని అక్క చెల్లెని మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది.